దురదృష్టం ఏంటంటే ప్రజలు ఏది చెప్పినా కూడా అధికారం వచ్చిన తర్వాత అసహాయులైపోతారు. చెప్పిన మాట ఏది అమలు చేయలేకపోయినా అడగలేరు. ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా వాటి అమలు కోసం ప్రయత్నించినటువంటి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు ప్రజలు. 5 సంవత్సరాలు భరించాల్సిందే అనే విధంగా ఈరోజు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రోజుకొక ప్రజల దృష్టి మరల్చేటువంటి ప్రజల దృష్టిని ప్రభుత్వం చేయనటువంటి పనుల నుంచి దృష్టి మదల్చడానికి తనకున్నటువంటి మాధ్యమ బలాన్ని అంటే మీడియా స్ట్రెంగ్త్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పౌర జీవనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఉదాహరణకి మన రాష్ట్రానికి జీవనాడి, ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సాగునీటి, త్రాగునీటి, జల విద్యుత్ ఉత్పాదన కలిగినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్. 2014లో ఈ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఈ రాష్ట్రం కోల్పోతున్నటువంటి ఆదాయానికి లేదా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయ వనరుల ఉత్పత్తికి ప్రధానమైనటువంటి మార్గం లేదా కాంపన్సేట్ చేయగలిగినటువంటిది పోలవరం ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్టుని కేంద్రమే నిర్మిస్తానని విభజన హామీల్లో ప్రధానమైనటువంటి హామీగా ఆనాటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన దాని నుండి కోలుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కొంత సాధ్యమవుతుందని ప్రధానమైనటువంటి హామీలో పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక తరగతి హోదా, ఈ రెండింటిని పొందుపరిచినటువంటి నాటి ప్రభుత్వం, నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆనాడు ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ పార్టీ ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో చెప్పినటువంటి మాటలు ప్రత్యేక తరగతి హోదా, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇమ్మని ఆనాడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారి మాటలు కానీ, 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి నాటి ప్రధానమంత్రి మాటలు కానీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానిలో ప్రధానమైనటువంటిది పోలవరం నిర్మాణం జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు సమకూర్చి అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఆనాడు తెలియజేశారు. కానీ 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆనాటికి పోటీలో లేకున్నా ఈనాడు పోటీ చేసి లేకపోతే వారికి సహాయపడిన లేకపోతే వారికి అనుకూలంగా ఉన్నటువంటి జనసేన, ఈ 3 రాజకీయ పార్టీలు కూడా కేంద్రంలో భాగస్వామ్యులుగా ఉన్నారు. 14లో జాతీయ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు డిసెంబర్ 2016 వరకు, 14 మేలో ప్రభుత్వం వచ్చింది, 15 మే 16 మే 2.5 సంవత్సర కాలం తర్వాత 16 మేలో ప్రారంభించినప్పుడు నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పిన కారణం, ఒప్పించిన కారణం, అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం ఉంది. ఆయన అంటారు, ప్రతి ఆపదలోని నేను ఆపర్చునిటీస్ని ఎత్తుకుంటాను అనేటువంటి మాట. అంటే పోలవరం ఆయన గడిచిన 9 సంవత్సరాలు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరం నిర్మాణం కోసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు, పోలవరం గురించి ఏ రోజు మాట్లాడలేదు.
రాష్ట్రాన్ని విభజించమన్నప్పుడు ఒక అవకాశం వచ్చింది. రాష్ట్రానికి ప్రధాన వనరైనటువంటి పోలవరం నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అందులో ఎలా లాభాలు సంపాదించాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన. రెండవది కూడా చెప్తా ఉన్నాను, ఆయన ప్రత్యేక తరగతి హోదాని ప్రత్యేక ప్యాకేజీ కోసం రాత్రికి రాత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఈ రాష్ట్ర పౌరులు అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ రెండింటి వల్ల, ఆయన తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, ప్రజలు కానీ ఎంత నష్టపోయారనే విషయాన్ని ఒకసారి మీ ద్వారా రాష్ట్ర పౌరులందరూ ఆలోచన చేయమని గతానికి ఒకసారి వెళ్ళి 2016 డిసెంబర్లో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనటువంటి పనులు తనకున్నటువంటి విజనరీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు. నవ్వాల్సింది ఏంటంటే ఆయన చాలా విజన్ ఉన్నటువంటి మనిషి. ప్రాజెక్టు నిర్మాణం ఒక ప్రోటోకాల్ ఆర్డర్స్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే ముందు పునాదులు ఎలా వేయాలి? పునాదులు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగువ కాపర డ్యామ్, దిగువ కాపర డ్యామ్, డయాఫ్రమ్ వాల్, స్పిల్వే, అన్నిటికంటే ప్రధానమైనటువంటిది స్పిల్వే. అంటే గోదావరి నదీ ప్రవాహాన్ని, గోదావరి నదీ ప్రవాహాన్ని ఏ విధంగా కింద వరకు వెంపాలి, మనం అడ్డుకట్ట వేసినప్పుడు ఆ అడ్డుకట్ట వేయడం ద్వారా పై ప్రాంతాలు ముంపు గురైతే ఆ ప్రాంతవాసులకు కలిగే కష్టాన్ని, నష్టాన్ని ఎలా పోడ్చాలనేటువంటిది ఆలోచించాలి. ఆయన విని వెంటనే అందులో ఎంతవరకు మనకు లాభం వస్తుంది, ఎంతవరకు మనకు ఆదాయం వస్తుంది, లేకపోతే ఎంతవరకు మనకి స్వార్థపూరితమైనటువంటి సంపాదన వస్తుందని ఆలోచించారు. కాబట్టి మూడు పనులు కూడా ఒకేసారి ప్రారంభించారని వారి సాక్షాత్ వారి మంత్రి చెప్తున్నారు. మూడు పనులు కూడా అంటే కాపర డ్యామ్ నిర్మాణం చేపట్టే నాటికే స్పిల్వే పనులు పూర్తయి ఉండాలి. కాపర డ్యామ్ నిర్మాణం చేపట్టే నాటికే స్పిల్వే పనులు కనుక పూర్తి కాకపోతే కాపర డ్యామ్ నిర్మించడం వల్ల జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలనుకున్నారు, నెంబర్ వన్. నెంబర్ టూ, అప్పుడు ఆయన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, కాపర డ్యామ్ పనులు ఇంకా పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ప్రారంభించడం. డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించడంతో పాటే దిగువ కాపర డ్యామ్ పనులు కూడా ప్రారంభించడం, చేయాల్సినటువంటి స్పిల్వే పనుల్ని ఆలస్యం చేయటం, వారం వారం పోలవరం కరెక్టే, దానికి సందర్శన కోసం ప్రజలను తీసుకెళ్ళి పాటలు పాడించడం, ఇవన్నీ కరెక్టే, అందరూ చూశారు. కానీ ఈ దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ప్రధాని ఆనాడు ఈ రాష్ట్రానికి వచ్చి చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం. పోలవరం ఒక ఏటీఎం మాదిరిగా చంద్రబాబు నాయుడికి ఉందనేటువంటి మాట చెప్పారు. అంటే 5 సంవత్సరాల కాలంలో 2016 ప్రాజెక్ట్ ప్రారంభమైతే 17, 18, 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏదైతే వారు ఒకేసారి అంటే ముందు చూపు లేక చేసినటువంటి తప్పిదం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాధనాన్ని ఎంత నష్టపోయారంటే, ఆయనే చెప్తా ఉన్నాడు 900 కోట్ల వద్ద ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే దానికి ఎవరు బాధ్యులు? మీరు సంబంధితనటువంటి పోలవరం సిడబ్ల్యూసీది ఏదైతే ఉందో, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఒక నిర్దేశితమైనటువంటి విధానంతో ఈ పోలవరం నిర్మాణం చెయ్యాలనుకున్నప్పుడు మీరు చొరబడి మీ అనుకూలమైనటువంటి కాంట్రాక్ట్, అదే అంటున్నాను నేను, కేంద్రం నిర్మించాల్సినటువంటి ఈ ప్రాజెక్టుని రాష్ట్రమే నిర్మిస్తానని చెప్పడం చేత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యాశ లేదా ఆలోచన లేని లేకపోతే కేవలం దానిలో వచ్చేటువంటి లాభాల కోసం చేసిన పనుల వల్ల
ఈ రాష్ట్ర ప్రజాధనం అంతా కూడా, రాష్ట్ర ప్రజల యొక్క ప్రజాధనం అంతా కూడా ఖచ్చితంగా నష్టం జరిగింది, ప్రజాధనానికి నష్టం జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి మీ ద్వారా ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇవాళ 5 సంవత్సరాలు గడిచింది. ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలవరం నిర్మాణం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనుకున్నప్పుడు కలిగినటువంటి అవరోధాలు ఏమిటి ఆలోచన చేస్తే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కారణం ఆనాడు అనాలోచితంగా అంటే స్వార్థంతో చేసినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ కాపర డ్యామ్ నిర్మాణం కానీ డయాఫ్రమ్ వాల్ పట్ల నిర్మించేటప్పుడు చేసినటువంటి తొందరపాటు చర్యల వల్ల కానీ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఏదైతే స్పిల్వే పనులు పూర్తి చేయని కారణం చేత వరదల సమయంలో వరద ఉధృతి ఏ విధంగా డైవర్ట్ అవ్వాలో తెలియజేయనటువంటి కారణం చేత చిన్నపిల్లని అడిగినా చెప్తాడు, నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేటప్పుడు ఆ నీటిని పంపే ఆలోచన ఎవరైనా చేయాలి కదా. ఆలోచించండి, మీడియా మిత్రులు మీరు కూడా ఆలోచించండి. అది చేయని కారణం చేత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూసీకి లేదా కేంద్ర ప్రభుత్వానికి వినతిలిచ్చి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద శ్రద్ధ తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారని. సరే, ఆయన అనేసిన అంతరాన్ని జనాన్ని వినేసేటువంటి పరిస్థితి లేదు. ఆయనే సిడబ్ల్యూసీని అడిగారు, సిడబ్ల్యూసీ మా వల్ల కాదని చెప్పిందని ఆయనే చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల్ని కెనడా నుంచి యుఎస్ నుంచి తీసుకొచ్చారు. ఆ నిపుణుల కమిటీ వాళ్ళకి మన రాష్ట్రంతో ఇది లేదు కదా, ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. ఆ రోజు డిసెంబర్ 16 నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాపర డ్యామ్ ECFR డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టం చేసింది అంతర్జాతీయ కమిటీ. ఏం చేసింది, 2016లో ప్రాజెక్టు పనులు పట్టించుకోకుండా, 16లో ప్రాజెక్టును పట్టించుకోకుండా వరద మళ్లింపు కోసం స్పిల్వే